వైసీపీ గూండాలు ఈరోజు మంగళగిరి ప్రధాన కార్యాలయం పై దాడిని, విశాఖపట్నంలో ప్రధాన కార్యాలయంపై దాడిని, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ఫాసిస్టు దేశంలో ఉన్నామా అర్థం కానిటువంటి పరిస్థితి. స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాలు అయింది, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ప్రతిపక్షం ఎండగొడుతుంది, విమర్శిస్తుంది. విమర్శలు చేస్తే ఇటువంటి దాడులు ఎంతవరకు సమంజసం? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? పోలీసు వ్యవస్థ ఉందా? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి చేయడం అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు, ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. ఇటువంటి వారికి నడి రోడ్డు మీద ఉరి తీసేయాలి అని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను. ఇది చాలా దారుణం, దారుణాతి దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి, డీజీపీ బాధ్యత వహించాలి. ఎప్పుడైనా సరే ఇటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎక్కడైనా ఉన్నాయా? ఒక ప్రతిపక్ష పార్టీ పైన, ప్రధాన కార్యాలయం పైన వైసీపీ గూండాలు ముఖ్యమంత్రి ప్రోద్బలంతో, డీజీపీ ప్రోద్బలంతో ప్రత్యక్ష దాడులు చేయడం, ఇది దారుణం. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కార్యకర్తలారా ధైర్యంగా ఉండండి, మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. మనకు మనమే కాపాడుకోవాలి, మన ఆస్తుల్ని మనమే కాపాడుకోవాలి, మన ప్రాణాలని మనమే కాపాడుకోవాలి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ప్రభుత్వం లేదు, పోలీస్ వ్యవస్థ లేదు. ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి ఈ సంఘటనకి సిగ్గుతో తలదించుకొని రాజీనామా చేయాలి. డీజీపీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత దారుణం జరుగుతుంటే, ఇంత వ్యవస్థని దిగజారుతనంగా ముందుకెళ్తుంటే కనీసం స్పందించలేనటువంటి పోలీస్ వ్యవస్థను తీర్చూస్తే ఈరోజు జాలేస్తుంది. ఎప్పటికైనా సరే డీజీపీ సిగ్గుతో తలదించుకొని ఈరోజు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా మీరు తీసుకొని ఎవరైతే దాడి చేశారో వారందరికీ కేసులు పెట్టడం కాదు, నడి రోడ్డు మీద ఉరి తీయాలని. ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ ఈరోజు దీన్ని గమనించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. కార్యకర్తలారా ధైర్యంగా ఉండండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకుంటే లక్షలాది కార్యకర్తలు ఉన్నారు. మీరు ఎక్కడైనా తిరగలరా? మేము దాడి చేయలేమా? మాకు శక్తి లేదా? మీకంటే ఎక్కువ బలం మాకుంది, మీకంటే ఎక్కువ శక్తి మాకుంది. అయినా సరే ప్రజాస్వామ్యాన్ని కాపాడి, ధర్మాన్ని కాపాడి ఈ రకంగా మేము ఉంటున్నాం.